उम्मडि नेल्लूरु जिल्ला सूलूरुपेट नियोजकवर्गं नायुडुपेटलोनि बीएसआर कल्याण मंडपंलो जरिगिन बीजेपी एम्मेल्सी समावेशंलो पाल्गोन्न बीजेपी जिल्ला नायकुलु प्रस्तुत एम्मेल्सी वाकाटि नारायणारेड्डि रेपु जरगबोये एम्मेल्सी पट्टभद्रुल एन्निकललो बीजेपी अभ्यर्थि वैपु पट्टभद्रुलु चूसेला पार्टी नायकुलु अंदरू कृषि चेयालनि ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేజార్చుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరూ మూకుమ్మడిగా తనను గెలిపించినట్లు ఈసారి కూడా పనిచేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రస్తుత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తెలియజేశారు. ఎవరూ కూడా ఈ రోజు చదువుకున్న వాళ్ళు వైసీపీ ప్రభుత్వానికి ఓడేసేటువంటి పరిస్థితే లేదు. ఖచ్చితంగా వైసీపీకి ఆ పాత్ర వ్యతిరేక పోరాటాలు కలిగిస్తాం లేదు. మరి జగన్ మోహన్ రెడ్డి గారేమో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. మరి ఏమైందయ్యా ఉద్యోగాలు? మరి అబద్ధము చెప్పే మాటలు చెప్పేటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మళ్ళా ఓటేయాలా? ఈ ప్రభుత్వ ప్రతినిధులకు ఓటేయాలా? లేదా మోడీ గారు మంచి సంస్కరణలు తీసుకొచ్చి మంచి సేవలు అందించి కరోనాలో కూడాను ఈ దేశాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతోటి ఎక్కడా కూడా స్కామ్లు లేని స్కీములు తీసుకొస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం ఓటేయాలా ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పని మన పట్టభద్రులందరినీ కూడాను తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు మోడీ వైపే మొగ్గు చూపించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. పోతే నిరుద్యోగం ఉంది. ఏమైనా సరే నిరుద్యోగులు ఈ విధంగా పెరిగిపోతా ఉంటే ప్రభుత్వం పట్టించుకుంటా ఉందా? ఇంకా నిరుద్యోగాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఏ విధంగా తీసుకెళ్తా ఉంది? ఎవరిని అడిగారా 60 సంవత్సరాల తర్వాత 62 సంవత్సరాలు కావాలయ్యా మాకని చెప్పని ఎవరు అడగల. ఏమంటే వాళ్ళు రిటైర్మెంట్ టైంలో ఆ పెన్షన్ డబ్బులు ఇవ్వలేక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాచిపెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వలేక అవి కొన్ని కోట్ల రూపాయలు అయిపోయినాయి. కాబట్టి ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి 62 సంవత్సరాలు చేశాడు ఆయన. అంటే మనం అధికారంలో ఉంటాము ఉన్నామో అప్పుడు ఉద్యోగుల సంగతి చూసుకుంటారులే అని చెప్పి ఇవాళ నిరుద్యోగులు పొట్టగొట్టినటువంటి పరిస్థితి ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈరోజు అన్నటువంటి విషయాన్ని మనం అందరికీ కూడా తెలియజేయాలి. ఈ విషయాలన్నీ కూడా చదువుకున్న వారు కాబట్టి ఈ విషయాలు ఒకసారి గుర్తు చేస్తే వాళ్ళు ఒక్కసారి లోపలికి పోయి ఓటేసేటప్పుడు ఈ విషయం గుర్తు చేసుకోండి. అయ్యా ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? ఈ రోజు మీరు నిరుద్యోగులుగా మిగిలిపోయారు అంటే ఈ ప్రభుత్వాలు చేసేటువంటి